రైతులందరికీ నమస్కారం. ఈరోజు వరిలో ముఖ్యంగా సన్నగింజ రకాలలో ఎక్కువగా వచ్చే ఎండు ఆకు తెగుల గురించి మాట్లాడుకుందాం. ఈ తెగుళ్ళు ఎలా సోకుతాయి, ఈ తెగుళ్ళ నివారణకు ఏ మందులు వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అగ్రిమీటర్ యూట్యూబ్ ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే వ్యవసాయం గురించి ఖచ్చితమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఎండు ఆకు తెగుళ్ళు జాంతోమోనా సోరేజే అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. అందుకే దీన్ని ఇంగ్లీష్లో బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అని అంటారు. ఈ తెగుళ్ళు సాధారణంగా పిలకలు కట్టే దశ నుంచి పోటాకు దశ వరకు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది రెండు దశలలో ఆశిస్తూ ఉంటుంది. మొదటిది పంట తొలి దశలో, దీన్నే క్రిసిక్ దశ అని అంటారు. ఇదే ఈ దశ నాట్లు వేసిన 3 నుంచి 4 వారాలలోపు వస్తుంది. దీని సింప్టమ్స్ చూస్తే ఆకు చివరి నుంచి కింది వరకు తడిసినట్టుగా ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోతాయి. ఈ తెగుళ్ళు ఈ దశలో ఆశించడం చాలా అరుదుగా తక్కువగా చూడవచ్చు. రెండో దశలో బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళ సింప్టమ్స్ లక్షణాలు చూసినట్టయితే ఆకు అంచుల వెంబడి పసుపు రంగు మచ్చలు ఏర్పడటం, నీటి డాగులుగా మారటం, మధ్య ఈనె ఆకుపచ్చగా ఉండటం, ఆకుల అంచుల వెంబడి ఎండిపోయినట్టు మారటం, అలానే ఆకు తొడుమేల కింది వరకు వ్యాపించడం వల్ల మొక్కకు ఫోటోసింథసిస్కు డిస్టర్బెన్స్ ఏర్పడి మొక్క ఎదుగుదలకు నష్టం చేకూరుతుంది. ఆకుల వెంబడి పసుపచ్చని పదార్థం ఉండటం మనం గమనించవచ్చు. దీన్నే బ్యాక్టీరియా ఊజ్ అని అంటారు. ఇది ఎండకు ఎండి కింద నీటిలో పడుతుంది. తద్వారా ఆ బ్యాక్టీరియా కలిసిన నీరు ఇంకో మడిలోకి వెళ్ళడం లేదా ఇంకో మంచి మొక్క దగ్గరకు వెళ్ళడంతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు కూడా ఈ తెగులు సోకుతాయి. ఈ తెగులు సోకడానికి పలు కారణాలు చూసినట్టయితే ఎడతెరుపు లేకుండా 2-3 రోజులు గాలులతో కూడిన వర్షాలు పడడం, తుఫాను దాటికి రోజుల తరబడి వర్షాలు కురవడం, ఉష్ణోగ్రత 22 నుంచి 26 మధ్యలో ఉండటం, తెగుళ్ళు ఆశించిన తరువాత నత్రజని ఎరువులను వాడడంతో ఈ తెగులు సోకడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ ఆకు ఎండు తెగులు సోకుతుందో వీలైనంత వరకు పొలంలో ఉన్న నీటిని తీసివేసి మరలా పెట్టుకున్నట్టయితే గనక నీటిపై ఉన్న జిగురు పదార్థం వెళ్ళిపోయి ఇతర మొక్కలకు సోకకుండా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు ఎక్కడైతే సోకుతుందో అక్కడ తప్పకుండా పొటాష్ను ఎకరాకు 25 కిలోలు వేసుకోవాలి. దీంతో మొక్కకు రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఆకు ఎండు తెగులను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకిందో యూరియా ఎరువులను వేయడం ఆపివేయాలి. మరియు ఎప్పుడైనా మనం రికమెండెడ్ ఎరువులు యూరియాను పంటకు వేసుకున్నట్టయితే పంటకు సరైన పోషకాలు అంది ఎక్కువ చీడపీడలు ఆశించకుండా మనం చూసుకోవచ్చు. ఈ తెగుళ్ళు సోకకుండా ముందు జాగ్రత్తగా విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ఈ తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ తెగుళ్ళ నివారణకు కెమికల్ మందులు ఏవేవో ఒకసారి చూసినట్టయితే అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా ప్లాంటామైసిన్ 0.2 గ్రామ్ లేదా పోషామైసిన్ 0.2 గ్రామ్ పర్ లీటర్ కలిపి 7 రోజుల గ్యాప్లో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. లేదా స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, ఇది బ్యాక్టీరియా డిసీజ్ను కంట్రోల్ చేస్తుంది, 6 గ్రాములు. మరియు కాపరాక్సిక్లోరైడ్ COC, ఇది మార్కెట్లో టాటా కంపెనీ వారి బ్లిటాక్స్ పేరుతో మరియు సింజెంటా కంపెనీ వారి బ్లూ కాపర్ పేరుతో దొరుకుతుంది. ఈ స్ట్రెప్టోమైసిన్ ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ను 14 రోజుల గ్యాప్లో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ తెగులు సోకిన వెంటనే రైతులు పాటించవలసిన 3 పాయింట్లు ఏంటంటే, మొదటగా పొలంలో ఉన్న నీరును తీసివేయాలి, దాంతో ఆరోగ్యకరమైన వేరే మొక్కలకు ఈ తెగులు సోకకుండా ఉంటుంది. రెండవది నత్రజని యూరియా ఎరువులను వేయకూడదు, అలానే 25 కేజీల పొటాషియం వేయాలి. అండ్ మూడవది పైన సూచించిన ఏదైనా ఒక మందును పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగులను సమర్థవంతంగా మనం ఎదుర్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. వ్యవసాయ సంబంధిత సమాచారం స్వల్పకాలికంలో పొందాలనుకుంటే మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.